చెలు అసెంబ్లీ విద్యార్థుల ముట్టడిని వద్దని చెప్పింది. సక్సెస్ కాదు, అనవసరంగా మనం రాజ్యాన్ని ఛాలెంజ్ చేసే స్థాయికి పోవద్దు అని చెప్పింది. వినలేదు, టీఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వలేదు. ఆ సక్సెస్ రాదేమో అనుకుని యాదయ్య అంటు పెట్టుకొని చచ్చిపోయాడు. ఏ ఉద్యమాలకు ఉన్న రాజకీయ ఇంకోటి విద్యార్థులు చాలా సార్లు ఉస్మానియా విద్యార్థులు అసలు టీఆర్ఎస్ తో సంబంధం లేకుండా జాబ్ తో సంబంధం లేకుండా తెలంగాణ బంద్ పిలిపించారు. ఎన్నిసార్లు అమలైంది? ఒక్కసారి అమలు జరిగిందా? ముగ్గురు నలుగురు కూర్చొని క్యాంపస్ లో ప్రెస్ రిలీజ్ చేస్తారు, సీమాంధ్ర మీడియా దాన్ని బాగా ప్రచారం చేస్తారు. ఎందుకంటే అమలు జరగదని వాళ్ళకి బాగా తెలుసు. మైనస్ పార్టీ ఏ ఈ తెలంగాణ ఉద్యమంలో అంటే అవలక్షణాలు ఉండకుండా ఏది ఉండదు. కొన్ని లోపాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాయి. వీళ్ళ మధ్య కూడా ఐక్యత రావాలా? పార్టీలు తమ పరిమితిలో తాను ఉండాలి, జేఏసీ తన పరిధిలో తాను ఉండాలి, బీజేపీ కూడా తన పరిధిలో ఉంచేటట్టు జేఏసీ పనిచేయాలి. అదేవిధంగా విద్యార్థులు కూడా వాళ్ళకు ఉన్న శక్తి ఏదో అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా రాజ్యాన్ని ధిక్కరించి మనం దాన్ని ఎదిరిస్తామని అనుకోవడం తప్పు. ఒక ప్రొటెస్ట్ చేయగలుగుతాం కానీ రాజ్యాన్ని మేము గెలవగలుగుతాం అని అనుకోవడం తప్పు. ఆ శక్తి రాలేదు తెలంగాణ ఉద్యమానికి. నాకు తెలిసి తెలంగాణలో ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్. ఏది తెలంగాణ నంబర్ వన్ ఏజెండాగా పెట్టుకున్నాం. మీకు ఒక విషయం చెప్తాను, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ మెరిచేయడానికి కూడా మేము ఎంత పోతున్నారు. అంటే వాళ్ళ ఉనికిని కూడా వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అందుకని నేను సాక్రిఫైస్ తెలంగాణ వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 పార్లమెంట్ లో బిల్ పెడితే వస్తుంది. సపోర్ట్ లేదు ఉండదు. ఇప్పుడు ఏ పార్టీ సపోర్ట్ ఇవ్వండి? బీజేపీ నేను అనేది బీజేపీ తెలంగాణ కోసం నిర్ణయం తీసుకున్న ఓట్ల కోసమా సీట్ల కోసమా ఆ పార్టీ విధానమా? రెండోది ఇంకోటి చెప్తాను, బీజేపీ తెలంగాణ ఏమంటుంది? వలస దోపిడీ గురించి ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గానీ, దత్తాత్రేయ గానీ, లేకుంటే వెంకయ్య నాయుడు గానీ ఎప్పుడైనా మాట్లాడక మీరు విన్నారా? అసలు బీజేపీ దేని తెలంగాణ అంటుంది? బీజేపీ విషయంలో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నంబర్ వన్ ఏంటంటే బీజేపీ ఎజెండాలో తెలంగాణ మొదటి అంశం కానే కాదు. బీజేపీ పాలసీ చిన్న రాష్ట్రాలకు అనుకూలము, అంటే తెలంగాణ ఒక చిన్న రాష్ట్రంగా బీజేపీ చూస్తున్నది. నిజంగా తెలంగాణ చిన్న రాష్ట్రమా? నువ్వు భారతదేశంలో ఉన్న 16 రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రము, ప్రపంచంలో ఉన్న 137 దేశాల కంటే పెద్ద దేశం, పెద్ద ప్రాంతం తెలంగాణ. రెండవది ఏంటంటే బీజేపీ ఏనాడు కూడా 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ ఎందుకు అడుగుతున్నారు, బీజేపీ అంత అడగడం లేదు. బీజేపీ చిన్న రాష్ట్రం కావాలని తెలంగాణ అడుగుతున్నారు తప్ప ఇక్కడ వనరుల దోపిడీ జరిగింది, వలస దోపిడీ జరిగింది, ఇక్కడ ప్రజల ఆత్మగౌరవం పోయింది, స్వయం పాలన కావాలని బీజేపీ అన్నాడు మాట్లాడిందా? ఫస్ట్ ఏంటంటే ఆ పార్టీ ఎజెండాలో నంబర్ వన్ తెలంగాణ కాదు. వాళ్ళు తెలంగాణను అడ్డుపెట్టుకొని కొన్ని ఓట్లు సంపాదించుకొని కొన్ని సీట్లు సంపాదించుకుందామని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారు. మొన్న కిషన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించండి. రెండవది, రేపు ఒకవేళ జాతీయ పార్టీల మద్దతు అవసరమైనప్పుడు బీజేపీ తెలంగాణ సపోర్ట్ చేయకుండా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పాలసీలు మార్పు, ఇక్కడ కేసీఆర్ కోఆపరేట్ చేయలేదు,